యోగి వేమన ఆటవెలితిలో ఆసువుగా చెప్పిన పద్యాలు వేమన శతకం. వేమన సుమారు 1652-1730 మధ్యకాలములో జీవించాడు. నేటి తరం బాలబాలికల మదిలో ఉత్తమ భావజాలం ముద్రపడితే భవిష్యత్ సమాజం సంస్కారంతో సమున్నతంగా ముందుకు సాగుతుంది. ఇందుకోసం అందరికీ పద్యాలను వినిపించాలనే సదుద్దేశ్యంతో నేను చేస్తున్న చిన్న ప్రయత్నమే ఇది. ఇందులో మొత్తం 114 పద్యాలను భావాలతో వివరించడం జరిగినది. ఇప్పుడు మనం పద్యాలను ప్రారంభించుకుందాం. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమా. పైకి మంచివాడుగా నటిస్తూ మనస్సులో చెడుగా ఆలోచించే మనిషిని గురించి ఇతరులకు తెలియకపోవచ్చు గాని దేవుడికి తెలియకుండా ఉంటుందా? అంతరంగమందు అభవనుద్దేశించి నిలిపి చూడ చూడ నిలుచుగాక బాహ్యమందు శివుని భావింప నిలుచునా విశ్వదాభిరామ వినురవేమా. పరమాత్మను హృదయంలో నిలుపుకొని చూస్తే గురి కుదురుతుంది, కాని బాహ్యంలో చూస్తే గురి కుదరదు, ఫలితం శూన్యం మాత్రమే. అడవి దిరుగజిక్కదాక సమునలేదు అవని తీర్థయాత్రలందులేదు ఒడలు శుద్ధి చేసి ఒడయని చూడరా విశ్వదాభిరామ వినురవేమా. అడవిలో తిరిగినా ఆకాశంలో చూచినా తీర్థయాత్రలు చేసినా శివుడు దొరకడు. శరీరాన్ని మనస్సును శుద్ధి చేసి అందులోనే పరమాత్మను చూడాలి. అది మీ మనసు నిలిపి ఆనందకేళిలో బ్రహ్మమయుడు ముక్తి బడయగోరు జిహ్వ రుచుల చేత జీవుండు చెడునయా విశ్వదాభిరామ వినురవేమా. మనస్సును నిలకడగా నిలిపి ఆనందపరవశుడై బ్రహ్మజ్ఞాని ముక్తిని కోరుకుంటాడు. ఇంద్రియాలకు వశుడై మనస్సును నిలబెట్టుకోలేకపోవడం వలన మనిషి చెడిపోతాడు. అనగననగ రాగమతి శయల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. పాడుతూ పాడుతూ ఉంటే రాగం మెరుగ్గా వస్తుంది, తింటూ తింటూ ఉంటే వేప కూడా తీయగా అనిపిస్తుంది. అలాగే సాధన వల్ల పనులు సాధ్యపడతాయి. అనువుగాని చోట అధికులమన రాదు కొంచెముండు టెల్ల కొదువగాదు కొండ అద్దమందు కొంచెమైయుండదా విశ్వదాభిరామ వినురవేమా. వీలు కాని చోట గొప్పవాళ్లం అని చెప్పుకోకూడదు. అక్కడ చిన్నతనం వచ్చినా అవమానమైందని భావించనక్కరలేదు. ఎందుకంటే పెద్దదైన కొండ అద్దంలో కొంచెంగానే కనిపిస్తుంది కదా. అన్ని దానములను అన్నదానమే గొప్ప కన్నవారి కంటే ఘనులు లేరు ఎన్న గురువు కంటే ఎక్కువ లేరయా విశ్వదాభిరామ వినురవేమా. దానాలలోకెల్లా అన్నదానం గొప్పది, తల్లిదండ్రుల కంటే గొప్పవారు లేరు, అలాగే గురువును మించిన వారెవరూ లేరు. అప్పుదూయరోత హరిహరాదులకైన మొప్పెతోడ మైత్రి మొదలెరోత తప్పు బలకరోత తాకట్టిడనరోత విశ్వదాభిరామ వినురవేమా. హరిహరాదులకు కూడా అప్పు చేయడం రోత, తప్పు మాట్లాడడం రోత, తాకట్టు పెట్టడం రోత. అప్పులేని వాడే అధిక సంపన్నుడు తప్పులేని వాడు ధరనులేడు గొప్పలేని బుద్ధి కొంచెమైపోవురా విశ్వదాభిరామ వినురవేమా. అప్పు చేయని వాడే గొప్ప సంపద గలవాడు, తప్పు చేయని వాడు ఈ లోకంలోనే లేడు. అలాగే గొప్పతనం లేని తెలివి కొంచెమైపోతుంది. అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగొట్టు చెప్పుదిన్న కుక్క చెరుకు తీ పెరుగునా
విశ్వదాభిరామ వినురవేమా. నీచునికి అధికారమిస్తే గొప్పవాళ్లని తొలగిస్తాడు. చెప్పు రుచి మరిగిన కుక్కకు చెరుకు తీపి రుచించదుగదా. అల్ప సుఖములెల్ల నాశించి మనుజుండు బహుల దుఃఖములను బాధపడును. పరసుఖంబునొంది బ్రతుకంగ నేరడు విశ్వదాభిరామ వినురవేమా. ఐహిక సంబంధమైన అల్ప సుఖాలకు ఆశపడడం వల్ల అవి దుఃఖాన్ని కలుగజేస్తాయి, బాధ నుండి విముక్తి కలుగజేయలేవు. పరసుఖాన్ని ఆశించడం వల్ల బాధా విముక్తుడవుతాడు. ఇది జీవిత పరమార్థమని తెలుసుకోలేకపోతున్నాడు. అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను. కంచుం రోగినట్లు కనకంబుం రోగునా విశ్వదాభిరామ వినురవేమా. నీచుడు డాంబికంగా మాట్లాడుతూ ఉంటాడు, సజ్జనుడు ప్రశాంతంగా మెల్లగా మాట్లాడుతాడు. కంచు మోగినట్లు బంగారం మోగదు కదా. ఆత్మలోన శివుని అనువుగా శోధించి నిశ్చలముగా భక్తి నిలిపెనేని సర్వముక్తుడౌను సర్వంబుతానౌను విశ్వదాభిరామ వినురవేమా. శరీరాన్ని మనస్సును నిశ్చలంగా యోగసిద్ధిలో నిలిపినప్పుడు మాత్రమే ముక్తి లభిస్తుంది. అందరిలో తనను, తనలో అందరినీ చూడగలడు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల భాండశుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమా. ఆత్మశుద్ధి లేని ఆచారాలు, కుండశుద్ధి లేని వంటకాలు ఎలా పనికిరావో అలాగే చిత్తశుద్ధి లేని శివపూజలు కూడా ప్రయోజనం లేనివే. ఆలివంక వారలాత్మ బంధువులైరి తల్లి వంక వారు తగిన పాటి తండ్రి వంక వారు దాయాదులైరయా విశ్వదాభిరామ వినురవేమా. భార్య వైపు వారు ఆత్మీయులవుతారు, తల్లి వైపు వారు అంతంత మాత్రమే, ఇక తండ్రి వైపు వారు పగవారవుతారు. ఆలు సుతులు మాయ అన్నదమ్ములు మాయ తల్లి తండ్రి మాయ తాను మాయ తెలియనీదు మాయ దీనిల్లు పాడాయ విశ్వదాభిరామ వినురవేమా. తెలిసిన వారికి భార్య పిల్లలు అన్నదమ్ములు తల్లిదండ్రులు చివరికి తాను కూడా మాయే. ఈ శరీరం పాడుగాను ఈ మాయ ఏమీ తెలుసుకోనీయదు. ఆశ కన్న దుఃఖమతిశయం బుగలేదు చూపు నిలుపకున్న సుఖము లేదు మనసు నిలుపకున్న మరి ముక్తి లేదయా విశ్వదాభిరామ వినురవేమా. ఆశ కంటే దుఃఖం వేరే లేదు. చూపు నిలిపితే సుఖం లభిస్తుంది, మనసు నిలిపితే ముక్తి లభిస్తుంది. అంటే మనస్సులోని కోరికలు అదుపులో ఉంచకుండా ముక్తి దొరకదు. ఆశ చేత మనుజులాయువు గల నాళ్ళు తిరుగుచుందురు భ్రమ త్రిప్పలేక మురికి భాండమందు ముసరు నీగల భంగి విశ్వదాభిరామ వినురవేమా. మురికి కుండలోని తిండి కోసం ఈగలు ముసురుకొన్నట్లు ఆయుష్ ఉన్నన్ని దినాలు మనిషి ఆశతో తిరుగుతూ ఉంటాడు, భ్రాంతిని వదలలేడు. ఆశలుడుగకున్న పాశముక్తుడుగాడు ముక్తుడైన గాని మునియుగాడు మునియునైతే గాని మోగంబులుడుగవు విశ్వదాభిరామ వినురవేమా. ఆశలుడిగితే బంధాలు తొలగిపోతాయి, బంధాలు తొలగితే ముని అవుతాడు, ముని అయిన వానికి మోహం తొలగిపోతుంది. ఇంటిలోని ధనము నిదినాది అనుచును మంటిలోన దాచు మంకుజీవి కొండబోడు వెంట గుల్లకాసైనను విశ్వదాభిరామ వినురవేమా.
తాను సంపాదించిన ఇంటిలోని ధనాన్ని తనదని అనుకుంటూ భూమిలో దాచిపెడతాడు. తాను చనిపోతూ తన వెంట చిల్లి గవ్వ కూడా రాదని తెలియలేడు. ఇంద్రియములు బట్టి ఈడ్చుచునుండగా వెర్రి మనుజుడేల వెదకు శివుని, ఇంద్రియముల రోసి ఈసుని చూడరా, విశ్వదాభిరామ వినురవేమా. ఇంద్రియాలు లాగుతూ ఉంటే వెర్రి మనిషి శివుని కోసం వెతకడం వీలు కాదు. కాబట్టి ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని శివుణ్ణి చూడాలి. ఇచ్చువాని వద్ద ఈ వాడుండిన చచ్చుగాని ఈ సాగనీడు, కల్ప తరువు కింద గచ్చ చెట్టున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. దాత వద్ద లోభి ఉంటే చావనైనా చస్తాడు గాని దానం సాగనీయడు. గచ్చపొద ఉన్న కల్పవృక్షం నీడకు ఎవరూ చేరుకోజాలరు. ఇరుకు వచ్చువేళ ఈశ్వరునింతురు కరుణగనునే వట్టిగాసిగాక, సుఖము వచ్చువేళ చూడంగనొల్లరు విశ్వదాభిరామ వినురవేమా. కష్టం వచ్చినప్పుడు శివుని తలచి సుఖపడేటప్పుడు దైవాన్ని తలచుకుండా ఉంటే ఈశ్వరుడు కరుణించడు. సుఖదుఖాలకు అతీతంగా మనస్సును నిలపాలి. ఇల్లు నాలి విడచి ఇనుప కచ్చలు గట్టి వంటకంబు నీటి వాంఛలుడిగి, ఒంటినున్న ఎంత వదవునా తత్వంబు విశ్వదాభిరామ వినురవేమా. ఇల్లు విడిచి భార్యను వదలి కామానికి గుళ్ళం వేసి తిండి నీళ్లు మాని ఒంటరిగా ఉన్నంత మాత్రాన తత్వం అలవడదు. ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాడు చెరచువాని వంశమెల్లా, చెరకు వెన్ను బుట్టి చెరపదాతీ పెల్ల విశ్వదాభిరామ వినురవేమా. చెరకుకు తుద వెన్ను పుట్టి చెరుకులోని తీపిని నాశనం చేసినట్లు మంచివానికి మూర్ఖుడు పుట్టి వాని వంశాన్ని చెరుస్తాడు. ఉన్నతావు వదలి ఊరూరు తిరిగిన కన్నదేమి నరుడు గ్రాసమునకు, తన్నులోను జూడ తమమెల్ల వీడును విశ్వదాభిరామ వినురవేమా. ఉన్నచోటు విడిచి తీర్థయాత్రలు చేసినంత మాత్రాన్న ఉపయోగం లేదు. తనలో తాను చూచుకున్నట్లయితే అజ్ఞానం తొలగిపోతుంది. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా. ఉప్పు కర్పూరం ఒక్కలాగే కనిపిస్తాయి, రుచులు వేరువేరుగా ఉంటాయి. అలాగే మనుషులందరూ ఒకే విధంగా కనిపించినా అందులో మంచివారు వేరు. ఎంత చదువు చదివి ఎన్ని నేర్చిన గాని హీనుడవగుణంబు మానలేడు, బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేమా. పాలతో కడిగినంత మాత్రాన బొగ్గుకున్న నలుపు పోని విధంగా ఎంత చదివినా ఎన్ని నేర్చినా హీనుడు తన నీచగుణాలు మానడు. ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట తెలిసి నడుచు మర్మమెరిగి, ముప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన విశ్వదాభిరామ వినురవేమా. ఒక ఏడాది నేర్పిస్తే ఎద్దైనా మనం చెప్పినట్లు తెలుసుకొని సేద్యానికి ఉపయోగపడుతుంది. కాని 30 ఏండ్లు చెప్పినా మూర్ఖుడు తెలుసుకోలేడు. ఎన్ని తనువులైన మృతికి నడ్డముగావు మృతిని గెలువలేని ఎరుకలేలా, దొంగరీతిగాక దొరకునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమా. ఎన్ని శరీరాలైనా చావును తప్పించుకోలేవు, చావును గెలవలేని ఎరుక వృధా.
దొంగ ఇల్లిల్లు దూరి వస్తూ ఉన్నట్లు జీవుడు పుడుతూ గిడుతూ ఉంటాడు. మోక్షం మాత్రం దొరకదు. ఎరుక కన్నను సుఖమే లోకముల లేదు, ఎరుక నెరుగనెవనికెరుక లేదు. ఎరుక సాటి ఎరుక ఎరుక ఏ తత్వంబు విశ్వదాభిరామ వినురవేమా. ఎరుకకు మించిన సుఖం ఏ లోకంలోనూ లేదు. అయినా ఆ ఎరుకను తెలుసుకోవాలనే ఆలోచన ఎవరికీ లేదు. ఎరుకకు సాటి ఎరుక ఎరుకయే, అదే తత్వం. ఎరుకమాలు జీవి ఎంతకాలం ఉండి చచ్చి పుట్టుచుండు సహజముగను. ఎరుక మరచు చోట నెరుగుట బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమా. బ్రహ్మం గూర్చి ఎరుకలేనివాడు అనేక జన్మలు చస్తూ పుడుతూ ఉంటాడు. ఎరుకను కూడా మరచిపోయే చోటు ఒకటుంటుంది, అది ఏ బ్రహ్మం. ఏమి గొంచు వచ్చే ఏమి తాగొనిపోవు పుట్టువేల నరుడు గిట్టువేల. ధనములెచటికేగు తానేగు నెచటికి విశ్వదాభిరామ వినురవేమా. మనిషి పుట్టినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, తిరిగి గిట్టేటప్పుడు ఏమీ తీసుకొని పోలేడు. వాడు సంపాదించిన ధనం ఎక్కడికి పోతున్నదో, వాడెక్కడికి పోతున్నాడో తెలియకున్నాడు. ఒడల బూది బూసి జడలు ధరించిన ఒడయడైన ముక్తి బడయలేడు. తడక బిర్రు బెట్ట తలుపుతో సరియౌనే విశ్వదాభిరామ వినురవేమా. ఒళ్ళంతా బూడిద పూసుకొని జడలు ధరించిన మాత్రాన్న ప్రభువుకైనా ముక్తి రాదు. ఇంటి జాగ్రత్త కోసం పుల్లల తడిక బిగించినంత మాత్రాన అది తలుపు కాదు. అలాగే బాహ్య వేషాల వల్ల ముక్తి రాదు. ఒడ్డు పొడుగు గలిగి గడ్డంబు పొడుగైన దాన గుణములేక దాతయగునే. ఏనుము గొప్పదైన ఏనుగు బోలునా విశ్వదాభిరామ వినురవేమా. ఎత్తు లావు ఉండి గడ్డం పొడుగ్గా ఉన్నంత మాత్రాన దానగుణం లేకుండా దాత కాలేడు. వేషాన్ని బట్టి దాతగుణం నిర్ణయించలేము. ఎంత పెద్ద గేదె అయినా ఏనుగుతో సమానం కాదు. గేదె మూర్ఖమైనది, ఏనుగు తెలివిగలది. ఓర్పులేని భార్యయున్న ఫలం బేమి, బుద్ధి లేని బిడ్డ పుట్టి ఏమి. సద్గుణంబులేని చదువది ఏలరా విశ్వదాభిరామ వినురవేమా. ఓర్పులేని భార్య వల్ల, బుద్ధి లేని బిడ్డ వల్ల ఫలం లేదు. మంచి గుణాన్ని వివేకాన్ని ఇవ్వని చదువు కూడా వ్యర్థమే. కంకు భట్టనంగ కాషాయములు గట్టి కొలిచే ధర్మరాజు కోరి విరటు. కాలకర్మ గతులు కనిపెట్టవలినయా విశ్వదాభిరామ వినురవేమా. కంకుభట్టు పేరుతో కాషాయం ధరించి తనకు తానుగా చక్రవర్తి అయిన ధర్మరాజు విరాటరాజు కొలువులో చేరాడు. కాలం కర్మం ఎలా నడుస్తూ ఉంటుందో కనిపెట్టగలగాలి. కనియుగానకుండు కదిలింపడానోరు వినియు వినకయుండు విస్మయమున. సంపద గలవాని సన్నిపాతం బది విశ్వదాభిరామ వినురవేమా. చూచి చూడనట్లు, విని విననట్లు నోరు మెదపకుండా ధనవంతుడుంటాడు. అవి లోభితనమనే సన్నిపాత జ్వర లక్షణాలని తెలుసుకోలేడు. కన్నులందు మదము గప్పి కానరుగాని నిరుడు ముందటేడు నిన్న మొన్న. దగ్ధులైన వారు తమ కంటే తక్కువ విశ్వదాభిరామ వినురవేమా.
గతంలో ఎంతో కాలం నుంచి ఈ నేల మీద బూడిదైన వారు తమ కంటే తక్కువ వారు కాదు. కంటికి మదం గప్పడం వల్ల మృత్యువును సమీపిస్తున్నామని తెలుసుకొనలేకున్నారు. కర్మ గుణములన్నీ కడబెట్టి నడువక తత్వమేల తనకు తగులుకొనును. నూనెలేని దివ్య నువ్వుల మండునా విశ్వదాభిరామ వినురవేమా. చెడు కర్మలను చెడు ఆలోచనలను తొలగద్రోసి నడవాలి. అప్పుడే తత్వం అంటుకుంటుంది. దీపం నూనెతో మండుతుంది గాని నువ్వులతో మండదు కదా. కలిమినాడు నరుడు కానడు మదమున లేమినాడు పెట్టలేదు మొదలే. కలిమిలేమి లేని కాలంబు కలుగునా విశ్వదాభిరామ వినురవేమా. సంపద ఉన్నప్పుడు కంటికావరంతో దానం చేయాలని తెలుసుకోలేడు. ఆ సంపద లేనప్పుడు మొదలు పెట్టడానికే అసలు లేదు. కలిమిలేములు మానస రుగ్మతలని తెలియలేడు. కాసి నీళ్లు మోసి కాళ్ళు మొగము వాచి ఎందు సుఖము లేక ఎండి ఎండి చచ్చి వెనుక ముక్తి సాధింపగలరకో విశ్వదాభిరామ వినురవేమా. కాశీలోని గంగ నీళ్లు రామేశ్వరానికి మోసి సముద్రంలో కలిపినంత మాత్రాన కాళ్ళు మొగం వాయడం తప్ప ఇహంలోనూ పరంలోనూ సుఖం దక్కదు. కుండ కుంభమండ్రు కొండ పర్వతమండ్రు ఉప్పు లవణమండ్రు ఒకటి గాదే. భాషలింత వేరు పరతత్వమొక్కటే విశ్వదాభిరామ వినురవేమా. కుండను కుంభమంటారు, కొండను పర్వతమంటారు, ఉప్పును లవణమంటారు. భాషలు వేరైనప్పటికీ పరతత్వం ఒక్కటే. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు దొడ్డదైనా. లోభితాత కాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమా. ఎంత గొప్పదైనను కుక్క సాత్వికమైన గోవు కాలేదు. భయపడి పరుగెత్తే కుందేలు పులి కాలేదు. తొండం గల దోమ ఏనుగు కాలేదు. అలాగే పిసినిగొట్టు దాత కాలేడు. కుక్క ఏమెరుంగు గురులింగ జంగంబు పిక్క బట్టి ఎడిసి పీకుగాక సంతపాక తొత్తు సన్యాసి నిరుగునా విశ్వదాభిరామ వినురవేమా. పిక్కబట్టి పీకడం మాత్రమే తెలిసిన కుక్క జంగము గురువును కూడా వదలదు. అలాగే సంతలో దారిగాచి సంపాదించే వేశ్య సన్యాసి వద్ద కూడా డబ్బులు గుంజడం మానదు. కులము గలుగువారు గోత్రంబు గలవారు విద్య చేత విర్రవీగువారు పసిడి గల్గువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమా. కులం, గోత్రం, విద్య ఉండి ఎంత గర్వించేవారైనా డబ్బున్నవారికి దాసులేసుమా. కులములోననొకడుగున వంతుడుండెనా కులము వెలయువాని గుణము వలన వెలయువనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. గంధపు చెట్టు వలన అది ఉన్న వనం ప్రకాశించినట్లు ఒక్క గుణవంతుడి వల్ల అతని కులం ప్రకాశిస్తుంది. కులము హెచ్చు తగ్గు గొడవలు పని లేదు సానుజాతమయ్య సకల కులము హెచ్చు తగ్గు మాటలెట్లరుంగవచ్చు విశ్వదాభిరామ వినురవేమా. ఏ కులమైనా గొప్పదని తగ్గుదని గొడవలు అనవసరం. ఒకే కూటమి నుంచి ఒకదాని తరువాత మరొకటిగా కులాలు ఏర్పడ్డాయి. అందువల్ల కులాల హెచ్చు తగ్గులు తెలుసుకోవడం వీలు కాదు. కూడు బెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని
భక్షణంబుసేయు కుక్షిమలము కూడు విడిచి మలము గుడుచురా ఉపవాసి విశ్వదాభిరామ వినురవేమా. పొట్టలోకి కూడు వేయకపోతే అందులోని జఠరాగ్ని కడుపులోని మలాన్ని తింటుంది. అలాగే ఉపవాసం ఉన్నవాడు కూడు వదిలి మలం తినడం అవుతుందే గాని తత్వం మాత్రం అలవడదు. కొంపలోననున్న కోర్కెలు ఛేదించి హృదయమట్టె మిగుల పదిలపరచి గృహము నిల్చువాడు బహుతత్వవేదిరా విశ్వదాభిరామ వినురవేమా. మనస్సును జాగృతం చేసి శరీరంతో అనుభవించే కోర్కెలను అధిగమించాలి. మానసిక నియంత్రణ ద్వారా శరీరాన్ని కాపాడుకొని దైనందిన కార్యాలు చేస్తూ సంసార జీవితాన్ని సాగించేవాడు అన్ని తత్వాలను తెలుసుకొన్నవాడవుతాడు. బ్రతుకులన్నీ మాయ భవబంధములు మాయ తెలివి మాయ తన్ను తెలియ మాయా మాయ తెలియవాడే మర్మజ్ఞుడగు యోగి విశ్వదాభిరామ వినురవేమా. బ్రతుకు మాయ, చావు పుట్టుకలు మాయ, తెలివి మాయ, తన్ను తాను తెలుసుకున్నప్పుడే ఈ మాయ ఏమిటో విషదమవుతుంది. మాయను తెలుసుకున్నవాడే మర్మం తెలిసిన యోగి. బ్రహ్మమనగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనగ తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమా. బ్రహ్మ పదార్థం మరెక్కడో లేదు, తానే బ్రహ్మమని బట్ట బయలుగా తెలుసుకోవాలి. తన్ను తాను తెలుసుకున్నవాడే బ్రహ్మం. బ్రహ్మమేడయనుచు పలుమారునాడేరు వెర్రి మూర్ఖజనుల విధము చూడ, బ్రహ్మమన్నిటందు పరిపూర్ణమయ్యుండు విశ్వదాభిరామ వినురవేమా. బ్రహ్మం ఎక్కడని ప్రశ్నించడం మూర్ఖుల తీరు. బ్రహ్మం అంతటా నిండుకొని ఉన్న విరాట్ స్వరూపుడని తెలుసుకోలేరు. భూమిలోన బుట్టు భూసారమెల్లను తనువులోన బుట్టు తత్వమెల్ల, శ్రమములోన బుట్టు సర్వంభూతానౌను విశ్వదాభిరామ వినురవేమా. భూమిలో భూసారం పుట్టినట్లే తనువులో తత్వం పుడుతుంది. అలాగే శ్రమము యొక్క ఫలితమంతా బ్రహ్మమనే తెలియాలి. మంటి కుండ వంటి మాయ సంసారంబు చచ్చు నిన్నడైన జావదాత్మా, ఘటములెన్ని అయిన గగనం బయేకమే విశ్వదాభిరామ వినురవేమా. ఈ సంసారం మట్టి కుండ వంటిది. ఈ సంసారంలో భ్రమించే శరీరం చస్తుంది గాని ఆత్మ చావదు. కుండలు వేరైనా అందులోని ఆకాశం ఒక్కటే. మనసులోన ముక్తి మరి ఒక చోటను వెదుకబోవువాడు వెర్రివాడు, గొర్రె చంకబెట్టి గొల్ల వెదికినట్లు విశ్వదాభిరామ వినురవేమా. గొర్రె పిల్లను చంకలో పెట్టుకొని గొల్లవాడు వెతికినట్లు మోక్షం కోసం వెర్రివాని వలె మనసుకు ఆవల వెతుకుతున్నాడు ఈ మనుజుడు. మనసులోని పుట్టే మాయ సంసారము మనసు విరిగనేని మాయ తొలగు, మనసు నిల్పెనేని మహితానే బ్రహ్మము విశ్వదాభిరామ వినురవేమా. మనసు నుంచే సంసారపు మాయ పుడుతుంది. మనసు విరిగిపోతే మాయ తొలగిపోతుంది. మనసు నిశ్చలముగా పెట్టుకున్నవాడే బ్రహ్మం.
మర్మమిరుగలేక మతముల గల్పించి ఉర్వి దుఃఖులగుదురొకరికొకరు గాజు ఇంట కుక్క కలవల పడు రీతి విశ్వదాభిరామ వినురవేమా. గాజుగదిలో దూరిన కుక్క బయటపడే మార్గం తెలియనట్లు దైవరహస్యం తెలియక మతాలు కల్పించుకొని ఒకరికొకరు దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నారు. మాటలుడుగకున్న మంత్రంబు దొరకదు, మంత్రముడుగకున్న మది కుదురదు, మనసు నిల్పకున్న మరి ముక్తి లేదయా, విశ్వదాభిరామ వినురవేమా. మౌనంగా ఉంటే మంత్రం దొరుకుతుంది, ఆ మంత్రం ఉడిగితే మనసు కుదురుతుంది, మనసు కుదురుకోవడమే ముక్తి. ముక్కు తాళ్ళ గృచ్చి మురికిపోవగదోమి, కచ్చనీరు నించి కడిగి కడిగి డొక్క దొలచినంత దొరకునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమా. ముక్కులో తాడు దూర్చి కడుపు నిండా నీరు పోసి ఒళ్ళు శుద్ధి చేసుకుంటారు, అందువల్ల శరీరం శుద్ధి అవుతుంది గాని మోక్షం సిద్ధించదు. మేడి పండు చూడ మేలిమైయుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాని మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమా. మేడిపండు పైకి చూడడానికి బంగారంలాగా నిగనిగలాడుతుంది, కానీ దాని కడుపులో పురుగులుంటాయి. అలాగే పిరికివాని మానసిక బింకము మేడిపండులాగా బయటికి అందంగానే కనపడుతూ ఉంటుంది. మొండివాని కేల ముంచేతి కడియాలు, తొర్రివాని కేల కర్ర పండ్లు, గాడిదలకు నేల గడ్డముల్ మీసముల్, విశ్వదాభిరామ వినురవేమా. పిసినిగొట్టు ముంజేతికి కడియాలు, మాట తప్పేవానికి కర్రపండ్లు, అలాగే విద్యలేని వెర్రులకు గడ్డాలు మీసాలు అవసరం లేదు. మొదట నాసబెట్టి తుదలేదు పొమ్మన, పరమలోభులైన పాపులకును వారి ఉసురు దాకి వగ చెడిపోవరా, విశ్వదాభిరామ వినురవేమా. ఆశ పెట్టకూడదు, ఆ తరువాత లేదు పొమ్మనకూడదు. అటువంటి పాపులు వాళ్ల ఉసురు తాకి చెడిపోతారు. రాతి బొమ్మ కేల రంగైన వలువలు, గుళ్ళు గోపురములు కుంభములను, కూడుగుడ్డ తాను గోరునా దైవంబు, విశ్వదాభిరామ వినురవేమా. రాతి బొమ్మలకు వస్త్రాలు, గుడులు, గోపురాలు, నైవేద్యాలు అవసరం లేదు. కూడు గుడ్డ దేవుడు కోరుకోడు, అవన్నీ మనం కల్పించినవే. లోభివాణి జంపలోకంబు లోపల, మందువలదు వేరు మతము గలదు, పైకమడిగినంత భగ్గున పడిచచ్చు, విశ్వదాభిరామ వినురవేమా. ఈ లోకంలో పిసినారిని చంపడానికి మందు ప్రత్యేకించి అవసరం లేదు. డబ్బు కావాలి అని అడిగితే సరి, అట్టే చచ్చిపోతాడు. విడువ ముడువలేక కుడువ గట్టకలేక, వెరవులేక విద్య నొరయలేక, వెడలలేని వాని నడపీను గందురు, విశ్వదాభిరామ వినురవేమా. ఖర్చు చేయలేడు, దాచలేడు, తినలేడు, అనుభవించలేడు,
తెలివిగా చదువు కూడా గ్రహించలేడు. అట్టివాణ్ణి లోకం నడిచే పీనుగా అని అంటుంది. విద్య లేని వాడు విద్వాంసుల కడను ఉండగానే పండితుండుగాడు. కొలని హంసల కడ కొక్కెరయున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. పండితుల దగ్గర ఉన్నంత మాత్రాన చదువు లేనివాడు పండితుడు కాడు. అలాగే హంసలతో కొంగ కలిసినంత మాత్రాన కొంగకి గుర్తింపు రాదు. వెన్న చేత బట్టి వివరంబు తెలియక ఘృతము గోరు నట్టి అతని భంగీ తాను దైవమయ్యు దైవంబు దలచును విశ్వదాభిరామ వినురవేమా. వెన్న చేతిలో ఉంచుకొని నేయి కోసం వెతికినట్లు తానే దైవమని తెలిసి కూడా దైవాన్ని తలుచుకుంటాడు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును చీడ పురుగు చేరి చెట్టు చెరచు కుత్సితుండు చేరి గుణవంతు జరచురా విశ్వదాభిరామ వినురవేమా. వేరుపురుగు వృక్షాన్ని చెరుస్తుంది, అలాగే చీడ చెట్టును చెరుస్తుంది. అదేవిధంగా గుణవంతుడు నీచుని సహచరం వల్ల చెడిపోతాడు. వ్యాధి కలిగెనేని వైద్యుని చేతను మందు దినక కాని మానదెందు చెంత దీపమిడక చీకటి పాయున విశ్వదాభిరామ వినురవేమా. రోగం వస్తే వైద్యుడిచ్చిన మందు పుచ్చుకుంటే రోగం పోతుంది. అలాగే చీకటి ముసురుకున్నప్పుడు దీపం వెలిగించకుండా చీకటి పోదు కదా. సకల తీర్థములను సకల యజ్ఞంబుల తలలు గొరిగినంత ఫలము గలదే తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామ వినురవేమా. తీర్థాలకు వెళ్ళడం, యజ్ఞాలు చేయడం, తల గుండు గీయించుకోవడం ఇలాంటి వాటి వల్ల ప్రయోజనం లేదు. తల బోడి అయినంత మాత్రాన మనస్సులో ఉన్న తలపులు ఎక్కడికి వెళ్ళిపోవు. సుగుణవంతురాలు సుదతియుండిన బుద్ధిమంతులగుచు పుత్రులొప్ప స్వర్గమేటికయ్య సంసారికింకను విశ్వదాభిరామ వినురవేమా. భార్య సుగుణవంతురాలై బిడ్డలు బుద్ధిమంతులై ఉంటే సంసారికి స్వర్గం అవసరం లేదు. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఎంత వానికైన నిడుమగలుగు ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమా. ఈగ కడుపులో దూరితే కళవలం కలుగుతుంది, అలాగే నీచుణ్ణి ఇంట్లో చేరదీస్తే ఇబ్బంది కలుగుతుంది. హృదయమందునున్న ఈశుని తెలియక శిలలకెల్ల మృక్కు జీవులారా శిలలనేమియుండు జీవులందే కాక విశ్వదాభిరామ వినురవేమా. హృదయములోనున్న శివుణ్ణి దర్శించలేక జీవులందుండే శివుణ్ణి తెలుసుకోలేరు. రాళ్లల్లో శివుడున్నాడని రాళ్లకు మొక్కే జీవులు నిజాన్ని కనలేరు. కోతి బట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండముచ్చులెల్ల కొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమా. కోతికి కొత్త గుడ్డ కట్టి కొండముచ్చులు పూజ చేసినట్లు
నీతి లేని వాని చుట్టూ నిర్భాగ్యులు గుమికూడి గౌరవిస్తారు. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను మిగులగోడుగలుగు. కోపమడచనేని కోరికలీడేరు విశ్వదాభిరామ వినురవేమా. కోపం వల్ల గొప్పదనం తగ్గిపోతుంది, కోపం వల్ల దుఃఖం కలుగుతుంది. ఆ కోపాన్ని జయించినప్పుడు మాత్రమే కోరికలు తీరుతాయి. గంగ పారుచుండు కదలని గతితోడ, మురికి కాల్వ పారు మోతతోడ. అధికుడోర్చునట్లు అధముడోర్వగలేడు విశ్వదాభిరామ వినురవేమా. గంగ ప్రశాంతంగా ప్రవహిస్తుంది, మురికి కాలువ రొద చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవాడు ఓర్చుకోగలడు, కానీ నీచునకు ఓర్పు ఉండదు. గంగి గోవు పాలు గంటెడైనను చాలు, కడివడైననేమి కరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ. పవిత్రమైన గోవుపాలు గంటిడు చాలు, గాడిద పాలు కడివెడైనా వృధా. అలాగే భక్తితో పెట్టిన అన్నం పట్టెడు చాలు. గూబచేరగురముగునిసి పాటుగబెట్టి వెళ్ళిపోదురెంత విర్రివారో. గూబగురములేమి కూర్చురా కర్మంబు విశ్వదాభిరామ వినురవేమా. గుడ్లగూబను శకున పక్షిగా భావించి ఇంటి మీద వాలితే వెర్రివాళ్ళు ఆ ఇంటిని కూల్చి వెళ్ళిపోతుంటారు. గృహము లేకుండా పోయే కర్మకు పాపం గుడ్లగూబను నిందించడమెందుకు. గొడ్డుటాము బిదుకకుండగుం పోయిన పల్లనూడదన్ను పాలనీదు, లోభివాని నడుగ లాభంబులేదయా విశ్వదాభిరామ వినురవేమ. పాలు పిండాలని కుండ తీసుకుని వెళితే పాలివ్వదు సరికదా, గొడ్డావు పండ్లోడ తన్నుతుంది. పిసిని వారిని అడిగితే ఫలితం కూడా అలాగే ఉంటుంది. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినేని కీడు చేయరాదు. పొసగమేలు చేసి పొమ్మనుటే చావు విశ్వదాభిరామ వినురవేమా. చంపదగిన శత్రువు మనకు దొరికినా వాణ్ణి చంపకూడదు. వాడికి మంచి చేసి విడిచిపెడితే చాలు, అదే వాడికి చావుతో సమానం. చంపదలచు రాజు చనవక్కలం బిచ్చు చెరుపనున్న పగర చెలిమిసేయు, కరవనున్న పాము నెరిగాచుకొనియుండు విశ్వదాభిరామ వినురవేమా. రాజు చంపదలిచిన వారితో చనువు అధికం చేస్తాడు, అలాగే చెరుపుదలుచుకున్న శత్రువులతో చెలిమి చేస్తాడు. కాటువేయాలనుకున్న పాము కూడా అదే విధంగా కాచుకొని ఉంటుంది కదా. చదివి 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 చావంగ నేలను చావులేని చదువు చదువవలయు, చదువు మర్మమెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమా. చదివి 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 చావడమెందుకు, చావులేని చదువు చదవండి. చదువులోని మర్మం అంటే జీవితంలో వచ్చిన సమస్యలను అధిగమించడానికి చదివే చదువే చదువు క్రింద లెక్క.
చిక్కియున్న వేల సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ పెట్టు బలిమిలేని వేల పంతంబు చల్లదు విశ్వదాభిరామ వినురవేమా. చిక్కి ఉన్నప్పుడు సింహాన్నైనా బక్క కుక్క కరిచి బాధిస్తుంది. కాబట్టి బలం లేని సమయంలో మనం పంతాలకు పోకూడదు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కుదువ కాదు విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమా. మర్రి విత్తనం చిన్నదైనా అది మహావృక్షమైనట్లు శుద్ధమైన మనస్సుతో చేసిన ఉపకారం కొంచెమైనా అది తక్కువేమీ కాదు. చినుగు బట్ట కాదు చీనాంబరముగాని మురికి ఎడలుగాదు ముక్తిగాని పరమయోగి మహిమ పరికింపనరుడురా విశ్వదాభిరామ వినురవేమా. పరమయోగుల మహిమను తెలుసుకోలేము. పరమయోగి చినుగుబట్టను చీనాంబరంగా భావిస్తాడు, మురికి బట్టిన ఈ శరీరాన్ని ముక్తి సాధనంగా భావిస్తాడు. బాహ్య విషయాలు వేషాలు యోగికి అవసరం లేదు. చిప్పలోన బడ్డ చినుకు ముత్యం పయ్యే నీట బడ్డ చినుకు నీళ్ళ గలిసే ప్రాప్తమున్న చోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమా. చిప్పలో పడిన చినుకు ముత్యమవుతుంది, నీళ్లలో పడిన చినుకు నీటిలో కలిసిపోతుంది. ప్రాప్తం ఉంటే ఫలితం తప్పిపోదు. చెట్టు చేమగొట్టి చుట్టు గోడలు పెట్టి ఇట్టు నట్టు పెద్ద ఇల్లు గట్టి మిట్టి పడును నరుడు మీది చేటెరుగక విశ్వదాభిరామ వినురవేమా. చెట్టు చేమా కొట్టి గోడలు నిర్మించి పెద్ద ఇల్లు కట్టి ఇది తన ఇల్లని మనిషి మిడిసి పడతాడు. కానీ ఆ ఇంట్లో తానెంతకాలం ఉంటాడో తెలుసుకోలేడు. చెమట కారునట్లు శ్రమ పెట్టి దేహంబు గడన చేసి కూడు కుడుబవలయు తల్లి తండ్రి సొమ్ము తాదింట కారాదు విశ్వదాభిరామ వినురవేమా. ఈ శరీరాన్ని శ్రమ పెట్టి సంపాదించిన సొమ్ముతో జీవించాలి. కానీ తల్లిదండ్రులు కూడబెట్టిన సొమ్ము ఖర్చు చేసి జీవించడం తప్పు. శ్రమను పవిత్రంగా భావించాలి. చేటు వచ్చనేని చెడనాడు దైవంబు మేలు వచ్చనేని మెచ్చుతన్ను చేటు మేలు తలప చేసిన కర్మము విశ్వదాభిరామ వినురవేమా. చెడు కలిగితే దైవాన్ని దూషిస్తారు, మేలు కలిగితే తనను తాను మెచ్చుకుంటాడు. కానీ ఆ చెడు మేళ్ళు మునుపు చేసిన పాపపుణ్యాల ఫలితాలే అని తెలుసుకోలేడు. జీవి జీవి జంపి జీవికి వేయగా జీవి వలననేమి చిక్కియుండే జీవి హింసలకును చిక్కునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమా. జీవిని చంపి తినటం కోసం జీవిని చంపి దైవానికి నైవేద్యం పెడతారు. ఆ జీవిని చంపడం వల్ల ఏ ముక్తి లభించదు. జీవిని హింసిస్తే మోక్షం రాదు. తనువు ఎవరి సొమ్ము తనదని పోషింప
ధనము ఎవరి సొమ్ము దాచుకొనగా ప్రాణమెవరి సొమ్ము పాయకుండగ నిల్ప విశ్వదాభిరామ వినురవేమా. ఈ శరీరం తనది కాదని తెలిసి కూడా పోషించడమెందుకు, ధనం చెంచలమైందని తెలిసి కూడా దాచుకోవడమెందుకు, ప్రాణం పోకుండా నిలబెట్టుకొనుటకు అది తన సొత్తు కాదని తెలియాలి. తనువుల స్థిరమని ధనముల స్థిరమని తెలుపగలడు తాను తెలియలేడు. చెప్పవచ్చు పనులు చేయుట కష్టమో విశ్వదాభిరామ వినురవేమా. ఈ దేహం శాశ్వతం కాదని, ఈ ధనం అశాశ్వతమని ఇతరులకు చెబుతాడు, కాని తాను మాత్రం తెలుసుకోలేడు. చెప్పడం సులువే కాని చేయడమే కష్టం. తపము జపములేల ధాత్రిజనులకెల్లా వనర శివుని జూడ ఉపమగలదు. మనసు చెదరనీక మదిలోన జూడరో విశ్వదాభిరామ వినురవేమా. జపాలు తపాలు అవసరం లేదు, శివుణ్ణి చూచేందుకు ఉపాయం ఉంది. మనస్సును చెదరకుండా నిలిపి మనస్సులో చూపు నిలబెడితే అదే చాలు. తప్పులెన్ను వారు తండోపతండంబు ఉర్విజనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమా. తప్పులు వెదికేవారు దండిగా ఉన్నారు. ఈ నేల మీద ఉండే వారందరిలోనూ తప్పులున్నాయి, కానీ తప్పులు వెదికే వాళ్ళు తమ తప్పులు తెలుసుకోలేకుండా ఉన్నారు. ఆలోచన అంతర్ముఖంగా ఉండాలి. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమా. పుట్టలోని చెదలు పుడతాయి, అలాగే చస్తాయి. అదేవిధంగా కనిపించిన తల్లిదండ్రుల మీద కనికరం లేని కొడుకు పుట్టి లాభం లేదు, చచ్చి నష్టం కూడా లేదు. తాము కన్నవారు తముగన్నవారును చచ్చుటెల్ల తమకు సాక్షిగాదే. బ్రతుకుటెల్ల తమకు బ్రహ్మ కల్పంబులా విశ్వదాభిరామ వినురవేమా. తనను పుట్టించిన వాళ్ళు తాను పుట్టించిన వాళ్ళు చస్తూ ఉండడం చూస్తూ ఉన్నారు. మనుషులు కలకాలం జీవించగలమనే భ్రమను వదలకున్నారు. తీర్పనార్పలేని తీర్పరితనమేళ కూర్ప విప్పలేని నేర్పరేలా పెట్టిపోయలేని వట్టి బీరములేల విశ్వదాభిరామ వినురవేమా. తీర్చలేనివాడు ఆర్చలేనివాడు తీర్పరిగా ఉండకూడదు. కూర్చలేనివాడు విప్పలేనివాడు నేర్పరి కాడు. దప్పిక తీర్చి కడుపు నింపని బీరాలు పనికిరావు. దేవ పూజలందు దేవాలయములందు దేవుడుంట చెప్పి తెరువు చూపి తెలియ విశ్వమెల్ల దేవాది దేవుడే విశ్వదాభిరామ వినురవేమా. పూజలు జరిగే చోట దేవాలయాల్లో దేవుడున్నాడని చెబుతారు, కానీ విశ్వమంతటా ఆ దేవదేవుడు లేని చోటు లేదని తెలుసుకోలేరు.
ధనము కూడబెట్టి ధర్మంబు చేయక తాను దినక లెస్సదాచుగాక తేననీగ కూర్చి తెరువరికి యదా విశ్వదాభిరామ వినురవేమా. తేనెటీగ దాచిన తేనెను దారిన పోయేవాడు తన్నుకు పోయినట్లు కూడబెట్టిన ధనాన్ని ధర్మం చేయాలి లేదా తినాలి, లేకపోతే ఆ ధనాన్ని ఎవడో ఒకడు దోచుకుంటాడు. నిన్ను జూచెనేని తన్ను తామరుచును, తన్ను జూచెనేని నిన్ను మరచు, ఏ విధమున జనుడు నెరుగు నిన్నును దన్ను విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యంలో నిన్ను అంటే భగవంతుడు, తాను అంటే జీవుడు. భగవంతుని చూచిన జీవుడు తనను తానే మరిచిపోతాడు, తనని చూచుకుంటే భగవంతుని మరుస్తాడు. దేవుణ్ణి తనను ఒకే మారు ఏ విధంగానైనను తెలుసుకోలేకున్నాడు. నీళ్లలోన మొసలి నిగిడియేనుగుబట్టు బయట కుక్క చేత భంగపడును, తాన బలిమి కాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమా. మొసలి నీళ్లలో ఉన్నప్పుడు ఏనుగునైనా పట్టుకుంటుంది, కాని బయటకు వస్తే కుక్క చేత కూడా భంగపాటు చెందుతుంది. అది స్థానబలం అవుతుంది కాని తన బలం కాదు. నీళ్లలోని చేప నెరి మాంసమాశకు గాలమందు చిక్కి కూలినట్లు ఆశ బుట్టి మనుజుడారీతి చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమా. చేప ఆహారం మీది ఆశతో గాలంలో చిక్కి మరణిస్తుంది, అలాగే మనిషి ఆశ పెంచుకుంటూ చేప వలె చెడిపోతాడు. నేరనన్నవాడు నెరజాన మహిళన నేర్తునన్నవాడు వార్తకాడు, ఊరకున్నవాడే ఉత్తమోత్తముడయ్యా విశ్వదాభిరామ వినురవేమా. నాకు తెలియదన్నవాడు నెరజాన, తెలిసి కూడా తెలియదని ఇతరుల జోలి పట్టించుకోకుండా తన పని తాను చూచుకుంటాడు. తెలుసుననేవాడు వార్త కాదు, తనకు కొంచెం తెలిసినా ఎంతో తెలుసునని ప్రకటిస్తూ మిడిమిడి జ్ఞానంతో తానొక వ్యవహార జ్ఞానం ఉన్నవాడుగా నటిస్తాడు. ఇక ఊరకున్నవాడు ఉత్తమ యోగి, తెలుసుననడు తెలియదనడు, తాను వచ్చిన పనేమిటో అది చూచుకుంటూ పోతాడు. లోక వ్యవహారాలకు లోను కాకుండా తామరాకు మీద నీటి బొట్టు వలె ఉంటాడు. నొసలు భక్తుడయ్యే నోరుతోడేలయ్యే మనసు భూతమట్లు మలయగాను శివుని గొల్తునగ సిగ్గెట్టు రాదురా విశ్వదాభిరామ వినురవేమా. నోరు తోడేలులాగా మనస్సును భూతంలాగా ఉంచుకొని నుదుట విభూది ధరించి శివుణ్ణి కొలుస్తున్నాననడానికి సిగ్గులేదా. పంది పిల్లలీను పదియునైదింటిని కుంజరంబు ఈను కొదమనొకటి ఉత్తముడగు పురుషుడొక్కడు చాలడా విశ్వదాభిరామ వినురవేమా. పంది ఎన్నో పిల్లల్ని కంటుంది, ఏనుగు ఒక్క బిడ్డకే జన్మనిస్తుంది. పంది పిల్లలు పది కంటే ఏనుగు పిల్ల ఒక్కటి చాలు. అదేవిధంగా పది మంది నీచుల కన్నా ఒక్క ఉత్తముడు చాలు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు పట్టి విడుట కన్న పడి చచ్చుటే మేలు
విశ్వదాభిరామ వినురవేమా. పట్టు పట్టకూడదు, పట్టిన తరువాత విడువకూడదు. గట్టి పట్టే పట్టాలి, పట్టి విడిచిపెట్టడం కంటే చావడం మేలు. పదుగు రాడు మాట పాటి ఏ ధరజల్లు, ఒక్కడాడు మాట ఎక్కదెందు. ఊరకుండు వాని నూరెల్ల నోపదు, విశ్వదాభిరామ వినురవేమా. పది మంది మాట చెల్లుబడి అవుతుంది, కాని ఒక్కడు నిజం పలికితే చెల్లుబాటు కాదు. ఇక ఊరకుండే వాడిని ఊరంతా కలిసి కూడా ఏమీ చేయలేదు. పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ, పుష్పజాతి వేరు పూజ యొకటి, దర్శనములు వేరు దైవంబు ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమా. పశువులు ఏ రంగులో ఉన్నా పాలు ఒకే రంగులో ఉంటాయి, పూలు ఎన్ని రకాలైనా పూజ ఒకే విధంగా ఉంటుంది, అలాగే దర్శన గ్రంథాలు ఎన్నైనా అవి చూపించే దైవం మాత్రం ఒక్కడే. పాల సాగరమున పవ్వలించినవాడు, గొల్ల ఇండ్ల పాలు కోరనేలా, ఎదుటివారి సొమ్ములెల్ల వారికి తీపి, విశ్వదాభిరామ వినురవేమా. శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో పడుకొని ఉంటాడు, మరి ఆయన గొల్లవారి ఇండ్లలో పాలు వెన్నలు దొంగలించడం దేనికి? అంటే ఎదుటివారి సొమ్ములు అందరికీ తీపే కదా. పిండములను చేసి పితరుల దల పోసి, కాకులకును పెట్టు గాడిదెలారా, పియ్యి తినడు కాకి పితరుడెట్లాయరా, విశ్వదాభిరామ వినురవేమా. చచ్చిన తల్లిదండ్రుల్ని తలుచుకుంటూ కాకులకు పిండాలు పెడుతూ ఉంటారు, కానీ మలం తినే కాకి తల్లిగాని తండ్రిగాని ఎలా అవుతుంది? పుత్తడి గలవాని పుండు బాధయు కూడా, వసుధలోన చాలా వార్తకెక్కు, పేదవాని ఇంట పెండ్లైన నిరుగరు, విశ్వదాభిరామ వినురవేమా. ధనవంతుని ఇంట్లో పుండు కూడా ప్రపంచానికి వార్త అవుతుంది, కానీ పేదవాని ఇంట్లో పెండ్లి జరుగుతున్నా ఎవరూ పట్టించుకోరు. అంటే ప్రచారానికి ధనమే మూలం. పిక్కు జనుల గొట్టి పేదల వధించి, డొక్క కొరకు నూళ్ళు దొంగిలించి, ఎక్కడికి నిబోవ ఎరిగి యముడు జంపు, విశ్వదాభిరామ వినురవేమా. ఎంతోమంది పేదల్ని కొట్టి చంపి ఊళ్ళు దోచుకొని ఈ పొట్ట కోసం సంపాదించి ఎక్కడ దాక్కున్నా యముడు తెలుసుకొని చంపుతాడు. పేరు సోమయాజి పెను సింహ బలుడాయే, మేకపోతు బట్టి మెడను విరువ, కాని క్రతువు వలన కలుగునా మోక్షంబు, విశ్వదాభిరామ వినురవేమా. యజ్ఞాలు చేసేవాడు సోమయాజి, యజ్ఞంలో మేక మెడను విరిచి చంపుతాడు. ఇలాంటి జీవహింస చేసే క్రతువు వల్ల మోక్షం కలుగుతుందా? ఇవండి వేమన పద్యాలు. బాగున్నాయి కదూ? మీకు నిజంగా నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఇక్కడే వీడియో క్రింద కామెంట్లో తెలియచేయండి. ధన్యవాదాలు.